రాష్ట్రంలో వర్షాలు పడక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ అధికారులతో జిల్లా కలెక్టర్లతో రైతు సమస్యలపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించకపోవడం చాలా బాధాకరమైన విషయమని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వరద రాజులరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో వర్షాలు పడక రైతులు పొలాలను బీడుగా పెట్టుకుంటున్నారని, అయినా కడప జిల్లాలో కరువు లేదని ముఖ్యమంత్రి ప్రకటించడం చాలా దారుణమని మాజీ ఎమ్మెల్యే వరద తెలిపారు. ప్రొద్దుటూరు రాజుపాలెం మండలాలలో వర్షాలు పడక ఇబ్బందులకు గురవుతున్న రైతులను, పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే వరద రాజులరెడ్డి టీడీపీ నేత కొండారెడ్డి మండలంలోని రైతులు పరిశీలించారు. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు రాజుపాలెం మండలాలలో ఈ సంవత్సరం వర్షాలు పడక దాదాపు 30,000 ఎకరాల భూమిని బీడుగా పెట్టారని మాజీ ఎమ్మెల్యే వరదరాజురెడ్డి తెలిపారు. రాజుపాలెం మండలంలో ప్రతి సంవత్సరం దాదాపు 20 ఎకరాల శనగ పంట వేసేవారమని, అయితే ఈ సంవత్సరం వర్షాలు పడక 1 ఎకరాలో కూడా శనగ విత్తనం వేయలేదని రైతులు తెలిపారు. కొద్దిపాటి చిరుజల్లులకు మినుము పంట కొంతమంది రైతులు వేశారని, అయితే తర్వాత వర్షాలు పడకపోవడంతో ఆ పంట కూడా నాశనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందని, డిసెంబర్ తర్వాత కౌలు రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉండబోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలు ఉన్న మేము రైతులము, మేము సెప్టెంబర్ నెలలో కురిసిన వర్షాలకు, అకాల వర్షాల వల్ల లైట్గా పడితే వర్షాలకు విత్తనం వేసినాము. విత్తనం వేసినా ఈ పద్ధతికి 60 రోజులు పైరు అయినాయి. 60 రోజుల పైరు అయినా కూడా ఒక్క భూమి మీద ఒక్క చినుకు పడడం లేదు. అడపదడప పడిసిన వర్షాలకు విత్తనంలో మొలక శాతం ఏమో తగ్గిపోయింది. తగ్గిపోయిన పెట్టుబడులు పెరిగి నీటి కష్టాలతో చాలా ఇబ్బంది పడి కట్టుకున్నాము. కట్టుకునే దానికి కూడా సరైన దిగుబడి రాక పంట చూసి ఇట్లా రాశి రకంగా తెగుళ్లతో పండు రకము వేడి ఎక్కువయ్యి భూమిలో ఇట్ నాశరకంగా గింజలు కూడా ఎట్లున్నాయో ఈ విధంగా 70 రోజులు పైరైన గింజ కూడా సరిగ్గా పోసుకోవడం లేదు. ఈ ఇచ్చిన వాతావరణ క్లైమేట్ వస్తాది వర్షం అనుకొని ఈ విధంగా చాలామంది రైతులు దెబ్బతిన్నారు. ఇత్తనం మొదలుకొని ఈ బొద్దుడికి ఎకరాకు 30,000 నుంచి 40,000 రూపాయలు ఖర్చులు చేసినాము. నీటి తడులకు ఎక్కువ ఇబ్బంది పడి ఎకరాకు 10,000 ఖర్చు అయినట్టు ప్రయోజనం అయితే ఏం లేదు మాకు. ఇంత ఇంత ఇబ్బంది ఏ సంవత్సరం కానీ మాకు ఇట్లా అటువంటి పరిస్థితులు ఎప్పుడూ నెలకొనలేదు. ఇంత బెట్టు పరిస్థితుల్లో మనకు గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయం పొందకోకుండా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటికే 2-3 చనిపోయినారు. మొన్న కూడా ఒక అబ్బాయి అప్పులు ఎక్కువైనాయని పరిస్థితుల వల్ల చాలా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే కనీసము 30% కూడా భూమి మీద ఇత్తనం పడలేదు. ఏమంటే మా అరగటవేల గ్రామ పంచాయతీలో ఈ మినిమం మీద ఎక్కువ ఆధారపడి ఎక్కువ నష్టపోయేది అరగటవేల గ్రామ ప్రజలు మాత్రమే. ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఇత్తనం వేయలే. ఏంటికి వాళ్ళు శనగ మీద ఆధారపడినారు. వాళ్ళు శనగ మీద ఏ విధంగా ఆధారపడినాయంటే వాళ్ళకు భూమి ఇస్తున్నాం ఎక్కువ, నీటిపారుదల తక్కువ. మాకు ఎంత నీటిపారుదల ఉన్నా కూడా ఈ విధంగా చేలు దెబ్బతిని నాశరకంగా పన్నీళ్లు కట్టే పండాకొస్తుంది, కట్టకోకుంటే పైరు ఎండిపోతుంది. కట్టిన దానికి దిగు పన్నే గింజలు కూడా నాశరకంగానే ఉన్నాయి. దీన్ని బట్టి మాకు ఎకరాకు 40,000 నుంచి 50,000 నష్టం వస్తుంది. 40,000 30,000 మిగుతాయి అనేది నష్టం వస్తారు. ఇంకా కౌలు రైతుల పరిస్థితులు చూద్దామా? వాళ్ళంగా చెప్పుకునే ఏమున్నాయి? రేపు డిసెంబర్ వరకు ఈ రైతులు బతికేది కూడా కౌలు ఏమున్నాయి? భూమి డిసెంబర్ వరకే రైతులు కూడా ఉండేది. మాది కనీసం 3,000 ఎకరాలకు గాను భూమి మీద పైరేమో అంతా వేశారు. ఒక 1,000 ఎకరాలు తప్ప 3,000 ఎకరాలుగా 3,000 చిల్లర ఉంటుంది. 1,000 ఎకరాల దాకా బీటి శని కన్ను పెట్టుకున్నారు. దానిలో చూసామా ఇతర కొందరు నీళ్లు కట్టుకొని ఎంతో ఇంతమంది తెల్ల శని తెచ్చుకొని వేసుకున్నారు. అంటే నీళ్ళు ఆధారం లేక ఇప్పుడు నీళ్ళు కూడా చాలా తగ్గిపోయినాయి. ఏం కట్టిన ప్రయోజనం అయితే లేదు. వాతావరణంలో ఎండలు ఎక్కువైనాయి. వర్షాధారము భూమి వాతావరణ పరిస్థితులు చీలము తగ్గిపోయినాయి. దీన్ని బట్టి మాకు నష్టపరిహారం లేకపోతే ఇబ్బందులు. డిసెంబర్లో మాత్రము రైతులు ఎంతో మంది ఆత్మహత్యలు చేయరని ఈ కౌలు రైతుల పరిస్థితులు అయితే ఇంకా గేలం అన్యాయంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక చిట్టు గుట్టాలు ఒక చిట్టు పైట్టు పెట్టుబడి దీనిలో పరిస్థితులు ఇంకా గేలం అన్యాయంగా ఉన్నాయి. మందు ఖర్చులు విపరీతంగా ఎకరా 15,000 పెట్టుబడి పెట్టి మందులు వచ్చాము. నీళ్ళ మందులు సత్వాలు పశువులకు మేపుకొని కూడా ధనం కాకుండా పోతుండయి పైర్లు. ఉండే నాలుగు గింజలు చూద్దామా ఇట్లున్నాయి చూడు ఎట్లున్నాయో. వీళ్ళు వచ్చినారు ఈ రాగటపోవడంలోనే ఎట్లంటే తువశలలో ఊరి పొలం అట్లా అక్కడ కేలంగా అన్యాయంగా ఎండిపోయినాయి. పశువులకు వదిలిపెట్టినాము. అధికారులు ఎటువంటి స్పందించడం లేదు. అధికారులు చూచే ఎంత నాశరకంగా ఉన్నాయో చూడండి. మరి మా గ్రామంలో దాదాపు 3,000 ఎకరాలు విస్తీర్ణం ఉంది. 100 వేసిన పైరు కూడా ఈ విధంగా నాశరకంగా వస్తుంది. మినుము పంటకు నీళ్లు అరాకుర వచ్చినాయి మైలవరం నుంచి, కానీ కట్టిన కూడా పల్లాకు తెగులు, బూడిద తెగులు ఇలాంటి తెగులతో రైతులు చాలా నష్టపోతున్నారు. నీళ్లు కూడా చాలా తక్కువ వస్తున్నాయి. ఈ పైరు కాకుండా నెక్స్ట్ పైరుకైనా మాకు నీళ్లు రెట్టాలని మీ అధికారులను మీ మీడియా ద్వారా కోరుతున్నాము. మళ్ళీ జనవరిలో కానీ డిసెంబర్లో కానీ పెట్టుబడి వచ్చేదని కూడా మాకు చాలా కష్టంగా ఉంది. ఈ డిసెంబర్కే మాకు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మాకు ప్రభుత్వం నుంచి
ఏదోగా నష్టపరిహారం లేదనుక మా కరుమనలలుగా ప్రకటించాలని మీ మీడియా ద్వారా మేము తెలుపుతున్నాం. మాకు మైలవరం నుంచి దాబ్ వచ్చిన కూడా నీళ్ళు చాలా తక్కువ వస్తున్నాయి. దాన్ని తక్కువ వచ్చినాక కొద్దిగా అధికారుల ద్వారా మీ ద్వారా మీడియా ద్వారా మాకు నీళ్ళు కొంచెం విడిపించి అయినా కూడా చాలా ఇప్పుడు రైతుల పరిస్థితి కనుక ఈ డిసెంబర్ మాకు చాలా అసలు రైతులకు ఆత్మహత్యలే అనే విధంగా ఉన్నాయి. ఎక్కువ చాలా నష్టపరిహారం కూడా అసలు 30-40 వేల పెట్టుబడి వస్తుంది. ట్రాక్టర్లతో ఇంజన్లతో ఆయిల్ ఇంజన్లతో నీళ్ళు కట్టుకుని కూడా మాకు ఎకరాకు 10-15 లీటర్ డీజిల్ ఖర్చులు ఎక్కువ, పైపులు పాడిగా ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి. దాదాపు 6-7 వేల ఖర్చు వస్తుంది. పురుగు మందులు కూడా విపరీతంగా పెరిగినాయి. ఫాస్ఫేట్ మందులు దీంతో కలుపుకుంటే దాదాపు 40-50 వేల ఖర్చు వచ్చింది ఎకరాకు. మాకు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇంతవరకు కూడా సీఎం గారు మన కడప జిల్లా ముఖ్యమంత్రి అయినా కూడా ఇంతవరకు మన కరీంనగర్ జిల్లాగా ప్రకటించలేదు. కావున మీడియా ద్వారా ముఖ్యమంత్రి మన కడప జిల్లా అయిన వాసి అయినందున మన మండలము ప్లస్ జిల్లాలో అన్ని కరుమండలాగా ప్రకటించాలని మీడియా ద్వారా కోరుతున్నాము. అదేవిధంగా అరగడం గ్రామంలోనే ఎక్కువ మిగతా చెట్టిపల్ల బర్లపాడ పొలాల్లో వీడి భూములు ఉన్నాయి. వాళ్ళు కూడా కొన్ని నీళ్లు కట్టుకొని వాళ్ళు కూడా కొంచెం అర్రకూర వేసుకుంటారు. ఆ నీళ్లు కట్టి వేసుకునే పైరు కూడా అట్లే ఉన్నాయి. వర్షాధారం అయితేనే పంటలు పండుతాయి, కానీ నీటి ద్వారా కలుపు ఎక్కువైతుంది, ఖర్చులు ఎక్కువైతున్నాయి. అసలు పరిస్థితి అయితే చాలా దారుణంగా సార్. మాకు ఇంతవరకు అధికారులు కానీ వ్యవసాయ అధికారి కానీ ఊళ్ళోకి రాలేదు. పంట నమోదు కూడా కొన్ని చేసుకోలేదు. అసలు ఎవరు మా గ్రామం సందర్శించలేదు ఇంతవరకు. ఈరోజు మన ప్రధాన ఆధ్వర్యంలో మేము మీడియా ద్వారా మన మండలము ప్లస్ కడప జిల్లాను కరుమండలంగా ప్రకటించి తక్షణమే ముఖ్యమంత్రి మనకు రైతులందరికీ సాయం చేయాలని మీ మీడియా ద్వారా కోరుతున్నాం. మంత్రి గారు, లోకల్ స్థానిక ఎమ్మెల్యే గారు కరువే లేదు అని చెబుతా ఉన్నారు కాబట్టి కరువు యొక్క తీక్షణతను మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో మిమ్మల్ని అందరూ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మీరందరూ కనిచూపు మేరలో పంట లేని పరిస్థితిని మీరు అందరూ చూసినారు. బీడి భూములు అక్కడక్కడ కొన్ని స్ట్రిప్స్లో కొంత గ్రీనరీ ఉంది. రాజపాలెంలో 44,500 ఎకరాలు సాగు భూమి ఉంటే కేవలం 6-7 వేల ఎకరాలు మాత్రం ఇప్పుడు సాగైంది. 6-7 వేల ఎకరాలు అది కొంత మైలవరం దాని మీద కాలువ కింద కొంత కేసీ కెనాల మీద ఆధారపడి కొంత కుందు నుంచి లిఫ్ట్ చేసుకోవడం వల్ల కొంత ఈ పర్లపాటు గ్రామంలో ఒక చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేసిన స్కీమ్ నుంచి ఒక 3-4 వేల ఎకరాలు అది ఒక సాగు లేకు వచ్చి దాదాపు 7-8 వేల ఎకరాలు మాత్రమే సాగులేకి ఇప్పటికి వచ్చింది. అయితే ఇప్పుడు సాగు అయిన దాంట్లో కూడా ఇప్పటికి పంట నమోదు కూడా చేయాలి. ఇప్పటిదాకా పంట నమోదు చేస్తే కనీసం పంట నష్టం జరిగితే నష్టపరిహారం వస్తుంది ఇన్సూరెన్స్. ఆ ఇన్సూరెన్స్ వచ్చేదానికి ఇన్సూరెన్స్ ఇంతకుముందు అయితే రైతు జోబులో నుంచి కట్టుకుంటే కానీ టైం లోపల కట్టుకుంటే అది ఇన్సూరెన్స్ తప్పనిసరిగా వచ్చేది. తొందరపడే ముందు రైతు కట్టుకునేవాడు. సెప్టెంబర్ 30 లోపల ఇన్సూరెన్స్ కట్టాలా, పంట నమోదు చేయాలా. సెప్టెంబర్ 30 ఖరీఫ్ సీజన్కి అయితే పంట నమోదు చేయలేదు, ఎందుకంటే నెక్స్ట్ రబీకి చేయమంటున్నారు. రబీకి చేయమంటే రబీకి మళ్ళీ 1 అక్టోబర్ నుంచి రబీ స్టార్ట్ అయింది. డిసెంబర్ ఆఖరి లోపల చేయాలా. డిసెంబర్ ఆఖరి లోపల అయినా కూడా ఇది అవుతుందా లేదో తెలియదు, పంట నష్ట పరిహారం వస్తుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు పెట్టిన పంటకు దాదాపు 34,000 రూపాయలు పెట్టిన పంటలకు ఖర్చు పోయింది. ఇంకా పంట రాకపోతే ఈ పశువులకు మనుషులకు తిన్నది పక్క పెడితే పశువులకు దానా కూడా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇరిగేషన్ స్కీమ్స్ మీద పూర్తి నిర్లక్ష్యం వహించింది ఈ ప్రభుత్వము. ఏదో చంద్రబాబు నాయుడు వచ్చిన పెట్టిన ఆ స్కీమ్ వల్ల ఈ 3-4 వేల ఎకరాల ఈ మండలంలో జరుగుతుంది తప్ప టోటల్ మన చంద్రబాబు నాయుడు మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఒక టూర్ చేసినారు. మొత్తం ఒక ప్రణాళికాబద్ధంగా ఆ నదులను అనుసంధానం చేసి ఇరిగేషన్ చేస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది అనేది ఆయన ఎంత ప్రమాణంగా ప్రొజెక్ట్ చేసి మీ అందరి ముందర కూడా ప్రదర్శన చేసినారు. ఈ ప్రభుత్వానికి ఆ చింత లేదు. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో సర్వరాయసాగర్ వామికొండ అంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే గండికోట ప్రాజెక్టు దాదాపు 65% నుంచి 70% పూర్తి అయిపోయింది. ఒక 25% చంద్రబాబు, 25% 30% చంద్రబాబు ప్రభుత్వంలో కూడా దానికి ఖర్చు పెట్టి చేసినారు. ఒక్క 5 పైసల భాగం ఇప్పుడు నువ్వు ఖర్చు పెట్టింటే కనీసం 30,000 ఎకరాలు మీ నియోజకవర్గంలో సర్వరాయసాగర్ వామికొండ ప్రాజెక్టుల కింద సాగు అయ్యేది. కానీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా మీరు దాన్ని పూర్తి చేసింటే ఆ పంట కాలాలు తీసింటే కన్నా రైతులకు సాగు అయ్యేది. సాగయింటే ప్రతి ఒక్కరు సొంత కాళ్ళతో నిలబడతారు కదా, స్వయం సమృద్ధి. రైతు సొంతంగా పంట పండించగలిగితే రైతుకు పంటనే కాకుండా పంట వచ్చే ఆదాయమే కాకుండా కూలీ దొరుకుతుంది, వ్యాపారస్తునికి ఉద్యోగం దొరుకుతుంది, మిల్లర్కు పని దొరుకుతుంది, అక్కడి నుంచి మన సామాన్యులు వాడుకునేదానికి తిండి దొరుకుతుంది. సో ప్రొడక్టివ్ థింగ్స్ చేయకుండా నేను ఓన్లీ బటన్ దొక్కితే మీకు స్కీమ్స్ వస్తాయంటే ప్రజలను కేవలం ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారు, కానీ మానవులుగా వాళ్ళని చూడడంలే. ఓట్లు మన స్కీమ్స్ అయితే ఇంత మన డబ్బు ఇచ్చినా అంటే ఇంత వస్తే మీకు మాకు ఓట్లు వస్తాయి, మళ్ళీ మేమే ప్రభుత్వం అధికారంలోకి రావాలనే భావనతో ఈ ప్రభుత్వం నడుపుతూ ఉంది. అంతకు తప్ప
మేరీ అభివృద్ధి అనేది మీరు దారిలో వచ్చినప్పుడు చూసింటారు రోడ్ల పరిస్థితి కూడా ఎట్లుందో. ఎంతసేపు మనకు ప్రయాణం పట్టిందో ఈ 4-5-7 కిలోమీటర్లు వచ్చేదానికి. కాబట్టి ఇట్లా ఏ అభివృద్ధిని అన్నింటినీ పెట్టి మరి ఇంకా ఇది కొనసాగితే ఈ అభివృద్ధి ఏదైనా ఒక ప్రొడక్టివ్ థింగ్ చేస్తే మనకు ఆదాయం వస్తుంది, పని దొరుకుతుంది. ఇప్పుడు ఏమి పని చేయకుండా ఊరికి బటన్లు నొక్కితే ఈ బటన్లు నొక్కేదానికి రేపొద్దున డబ్బు ఎట్టు వస్తుంది కూడా మరి అర్థం కాకుండా ఈ ప్రభుత్వాలు పాలకులు మా ప్రభుత్వాలను వెళ్తూ ఉన్నారు. చూద్దాం మరి ఎంత జరుగుతుందో, ఎంకతో భవిష్యత్ కాలంలో ప్రజలు ఇవన్నీ గ్రహించి సరైన వారే బుద్ధి చెప్తారని చెప్పి మనం ఆశిస్తూ ఉన్నాం.